हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम वेलकम टू माय चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे नोटिफिकेशन बेल नी क्लिक चेयंडि अप्पुडे प्रतिरोज मा वीडियोस नीकु अपडेट अवुतायि। इक ई रोज कार्यक्रमंलो मुंदुगा अद्भुतमैन मंत्र जपम आरोग्यान्नि कापाडुकोवडानिकि आयुर्क्षेमं मरियु योगक्षेमं यॊक्क विशेषालनु तेलुसुकुंदाम। ई रोजु तेदी 14/12/2022 श्री शुभकृतनाम संवत्सर दक्षिणायन हेमंत ऋतु मार्गशिर मास कृष्णपक्ष बुधवार षष्ठी मका नक्षत्र चाला विशेषमैन रोजु। ई रोजु मनमंदरम पितृदेवतलतो पाटु दुर्गादेवी मरियु विष्णु भगवानुन्नि पूजिंचाली। इक ई रोजु मनमंदरम ओं विष्णुमाये नमः अने मंत्राणि जपिस्ते मनमु एदैना मायलो उंटे एदैना आकर्षण वशीकरण ఇలాంటివి నెగటివ్ ఎనర్జీ ప్రభావం మనపై ఉంటే అవన్నీ ఈ మంత్రాన్ని జపించడం వల్ల తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది। ఇక ఈ రోజు మనమందరం ఓం విష్ణుమాయే నమః అనే మంత్రాన్ని జపించి మహావిష్ణువు దుర్గాదేవి ఆశీస్సులు పొందుదాం। మంత్రం ఓం విష్ణుమాయే నమః ఓం విష్ణుమాయే నమః ఓం విష్ణుమాయే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు జపించండి, లేదా కనీసం 108 సార్లైనా జపించండి, అంతా శుభం జరుగుతుంది। ఇక ఈ రోజు దివ్యమైన ఆయుర్క్షేమం। ఈ రోజు దివ్యమైన ఆయుర్క్షేమంలో జటామాంసి చూర్ణం యొక్క విశేషాలను తెలుసుకుందాం। ఈ జటామాంసి ఆయిల్ కూడా దొరుకుతుంది, ఇది బ్రెయినిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఎవరైనా చాలా డిప్రెషన్ లో ఉండి ఏవేవో ఆలోచనలు వస్తూ సరిగ్గా నిద్ర రాదు, తర్వాత బ్రెయిన్ లోపల స్కల్ప్ పైన బ్లాక్ డాట్స్ మరియు ట్యూమర్స్ లాగా పెరుగుతున్నాయి। బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని దూరం చేసి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ జటామాంసి చూర్ణంలో ఉన్నాయి। కొంతమంది పిల్లలకి 12-13 సంవత్సరాల వయసు వచ్చినా గాని చిన్న పిల్లల్లాగా ఉంటారు, మైండ్ మెచ్యూరిటీ లేదు అంటారు కొందరు। అలాంటి వారికి ఈ జటామాంసి చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది। ఈ చూర్ణాన్ని ఎక్కువగా కూడా సేవించరాదు, 4 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి గోధుమ గింజంత చూర్ణాన్ని నీళ్ళల్లో కాని పాలల్లో కాని కలిపి రోజుకి 3 సార్లు ఇవ్వండి। ఇక ఎవరైనా పెద్దవారికి డిప్రెషన్ ఉంది, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ బాగా లేదు, నెగటివ్ థాట్స్ చాలా వస్తున్నాయి, అప్పుడప్పుడు తల తిరుగుతుంది అనేవారు ఈ జటామాంసి చూర్ణాన్ని ఒక్క గురుగింజంత ఉదయాన్నే నీళ్ళల్లో కలుపుకొని సేవించండి, అలాగే రాత్రికి ఆహారం తిన్న తర్వాత సేవించాలి। ఇలా ప్రతిరోజు 2 సార్లు ఒక 6 నెలల వరకు సేవిస్తే బ్రెయిన్ మొత్తం ఫ్రెష్గా అవుతుంది, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు। ఇది ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం, అవసరం ఉన్నవారు తప్పకుండా ఉపయోగించండి। ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం। ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి। ఇక దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శ్రీరాముల వారి ముందు నెయ్యితో 2 దీపాలు వెలిగించి శ్రీరామ తారక మంత్రాన్ని జపించాలి। అలాగే ఈరోజు గర్భిణీ స్త్రీలు మధురాష్టకాన్ని పారాయణం చేయడం వల్ల సుందరమైన సంతానం ప్రాప్తిస్తుంది। ఈరోజు శ్రీరాముల వారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలిసి వస్తుంది, తప్పకుండా ఆచరించండి। ఇది ఈరోజు దివ్యమైన యోగక్షేమం, తప్పకుండా ఆచరించండి। ఫ్రెండ్స్ ఇవే ఈరోజు మంత్ర జపం, ఆయుర్క్షేమం మరియు యోగక్షేమం, తప్పకుండా ఆచరించండి। ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం।